విజిటింగ్ కార్డు ఎలా చేయాలి అనే దాని గురించి నేర్చుకున్నాం. అదే ప్రొసీజర్లో ఇప్పుడు మనము ఒక ఐడెంటిటీ కార్డు ఎలా ప్రిపేర్ చేయాలి అనే దాని గురించి నేర్చుకున్నాం. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఐడెంటిటీ కార్డు అనేది ప్రిపేర్ చేయాలనుకోండి, ఒక కాలేజీకి సంబంధించింది కానీ, ఒక ఇన్స్టిట్యూట్కి సంబంధించింది కానీ, దేనికి సంబంధించిందైనా కూడా ఐడెంటిటీ కార్డు, ఒక కంపెనీకి సంబంధించింది కూడా కానీ ఐడెంటిటీ కార్డు ప్రిపేర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీ కార్డ్ ప్రొఫార్మా మన దగ్గర ఉన్నట్లయితే చాలు. ప్రొఫార్మా అంటే ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే మినిమం నాలెడ్జ్ ఉన్నట్లయితే మనం ఈజీగా చేయొచ్చు. మనం సపోజ్ ఇక్కడ మనం చూసినట్లయితే మన చేతిలో కూడా ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి మన ఐడెంటిటీ కార్డు అనేది ఒకటి ఉంది. ఇది నా ఐడెంటిటీ కార్డు, ఈ ఐడెంటిటీ కార్డుని నేను ప్రిపేర్ చేస్తాను చూడండి. ఈ ఐడెంటిటీ కార్డు అనేది ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే ప్రోగ్రామ్ని ఓపెన్ చేయండి. వర్డ్ ప్రోగ్రామ్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలనే దాని గురించి కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం మనం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడెంటిటీ కార్డ్ అనేది ఎంత సైజు ఉందో ఆ సైజ్ సెట్ చేయాలి అంటే మీకు కనిపిస్తున్నటువంటి పేజ్ లేఅవుట్ అనే ట్యాబ్లోకి వెళ్ళండి. అందులోనే ఇక్కడ పేజ్ సెటప్ అనే దాని పక్కనే ఒక చిన్న బటన్ ఉంది చూడండి. నన్ను ఈ బటన్ని క్లిక్ చేసినట్లయితే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆ డైలాగ్ బాక్స్లో పేపర్కి, ఐ మీన్ మనం చేస్తున్నటువంటి ఐడెంటిటీ కార్డు యొక్క సైజు, పేపర్ సైజు, వాటి యొక్క మార్జిన్స్ అనేటివి సెట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనం చేసినటువంటి విజిటింగ్ కార్డులో కానీ లేదంటే ఒక ఐడెంటిటీ కార్డులో కానీ మార్జిన్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం దీంట్లో టాప్ అనే ప్లేస్లో 0.15 అనేసి, నెక్స్ట్ బాటమ్ అనేదానికి మూవ్ కావడానికి కీబోర్డ్లోనే ట్యాబ్ అనే బటన్ ఉంది, నా ట్యాబ్ కీని ప్రెస్ చేయండి 0.15 అనేసి, అలాగే టోటల్గా లెఫ్ట్ రైట్ సైడ్ కూడా 0.15 అని టైప్ చేయండి. నేను ఇక్కడ 0.15 టైప్ చేశానంటే పాయింట్కి ముందర 0 ఉన్నట్లుగా అది క్రియేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ పేపర్ అనేదాన్ని క్లిక్ చేయండి. పేపర్ అనేదాన్ని క్లిక్ చేసిన తర్వాత పేపర్ సైజ్, ఐ మీన్ మనం చేస్తున్నటువంటి విజిటింగ్ కార్డ్ సైజ్, అదేవిధంగానే మనం ఐడెంటిటీ కార్డ్ చేస్తున్నాం ఇప్పుడు, ఐడెంటిటీ కార్డ్ సైజ్ ఎంత ఉంది అనేది కొలత పెట్టాలి. మీ దగ్గర స్కేల్ ఉన్నట్లయితే స్కేల్తో కొలత పెట్టండి. ఆ విజిటింగ్ కార్డు కానీ ఐడెంటిటీ కార్డు కానీ కొలత పెట్టినట్లయితే హైట్ వచ్చిందనే, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఐడెంటిటీ కార్డు యొక్క సైజ్ వచ్చి హైట్ వచ్చి 3.5 ఉంది, నాన్న హైట్ వచ్చి 3.5 ఉంది, విడ్త్ వచ్చి 2 ఇంచెస్ ఉంది దాదాపుగా. సో 2 ఇంచెస్ విడ్త్, వెడల్పు, హైట్ దగ్గర క్లిక్ చేసి మళ్ళీ 3.5 ఇంచెస్ హైట్ అనేది సెట్ చేసి ఓకే అనే బటన్ని క్లిక్ చేయండి. మార్జిన్స్ అనేది చాలా తక్కువ ఇచ్చాం కాబట్టి నువ్వు ఫిక్స్ చేస్తావా ఇగ్నోర్ చేస్తావా అని జరుగుతుంది. జస్ట్ ఇప్పటి వరకు మనకు చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇగ్నోర్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ మనకు కావాల్సినటువంటి విజిటింగ్ కార్డ్ సైజ్ అనేది స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ యొక్క లోగోని క్రియేట్ చేసుకున్నాం. లోగో క్రియేట్ చేయాలనుకున్నా సేమ్ పిక్చర్ అనేది మనకు కంప్యూటర్లో ఉండాలి, ఓకేనా? ఆ పిక్చర్ ఎలా ఉందిరా, ఎక్కడరా ఉందే, ఇక్కడే భారత్ కంప్యూటర్స్ అనేసి మనకు డెస్క్టాప్ పైనే ఉంది, ఫోటోను ఉంది, అలాగే కావాల్సినటువంటి సిగ్నేచరు ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఎంఎస్ వర్డ్ అనే ప్రోగ్రాంలో మనకు కావాల్సినటువంటి లోగోని ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేయండి. పిక్చర్ కదా మనది, ఫోటో జేపీజీ పిక్చర్ కాబట్టి పిక్చర్ అనేదాన్ని క్లిక్ చేయండి. ఇన్సర్ట్ మెనూలో పిక్చర్ అనేదాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డెస్క్టాప్ అనే ఆప్షన్ చూసుకోవాలి. ఆర్గనైజేషన్లో డెస్క్టాప్ అనే దాన్ని క్లిక్ చేసుకుంటున్నారంటే డెస్క్టాప్ పైన మనకు ఉన్నటువంటి పిక్చర్స్ అన్నీ కనిపిస్తాయి. ఏ పిక్చర్ కావాలో దానిపైన క్లిక్ చేసి ఇన్సర్ట్ కొట్టండి. ఇన్సర్ట్ కొట్టినప్పుడు ఆ పిక్చర్ అనేది మన స్క్రీన్ పైకి వచ్చేస్తుంది. మనకు చాలా పెద్ద సైజులో ఉన్నటువంటి సైజుని తగ్గించాలంటే చుట్టూ కార్నర్లో డాట్స్ ఉన్నాయి, ఆ డాట్స్ దగ్గరికి మౌస్ తీసుకెళ్ళగానే డబుల్ హెడెడ్ ఏరో మార్క్ చూపిస్తుంది. ఆ ఏరో మార్క్ చూపించినప్పుడు మనకు ఎంత చిన్నది కావాలంటే అంత చిన్న సైజుకి మనం సెట్ చేసుకోవచ్చు దాన్ని. సార్ ఇది ఇంకా పైకి పంపించాలంటే ఎట్లా సార్ మనం కనిపిస్తున్నటువంటి ఈ పిక్చర్ని అంటే రైట్ క్లిక్ ఇవ్వండి ఆ పిక్చర్ పైనే, టెక్స్ట్ ర్యాపింగ్లోకి వెళ్ళి టెక్స్ట్ ర్యాపింగ్లో బిహైండ్ టెక్స్ట్ అనేదాన్ని క్లిక్ చేయండి.
బిహైండ్ టెక్స్ట్ అనేసి వచ్చింది అనుకున్నాను, ఆ పిక్చర్ని మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చును. ఓకేనా? ఈ విధంగా మనకు కావాల్సిన సైజులకు మనం సెట్ చేసుకున్నాం. సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, రెండుసార్లు మూడుసార్లు ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను నేను. ఈ పిక్చర్ పైన క్లిక్ చేసి పిక్చర్ని పైకి మూవ్ చేస్తున్నాను. సార్ ఎంటర్ బటన్ ఎందుకు సార్ ప్రెస్ చేసినామంటే, మనకు అడ్రస్ అనేది మన కంపెనీ యొక్క, ఐ మీన్ మన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ యొక్క అడ్రస్ రాయాలి కాబట్టి నేను ఈ విధంగా చేశాను. కంట్రోల్ ఏ కొట్టి లైన్ స్పేసింగ్ తగ్గించేస్తున్నాను. టెక్స్ట్ ప్లేస్ ఇక్కడ క్లిక్ చేశాను స్క్రీన్ పైన. కంట్రోల్ ఏ కొట్టి ఇక్కడ చూడండి, అలైన్మెంట్స్ పక్కనే ఉన్నటువంటి ఇక్కడ లైన్ స్పేసింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి లైన్ స్పేసింగ్ ఆప్షన్స్లో స్పేసింగ్ ఆఫ్టర్ 0 పెట్టండి, లైన్ స్పేసింగ్ అనేది సింగిల్ పెట్టి ఓకే కొట్టండి. ఇప్పుడు మీరేం చేయొచ్చు అంటే ఇక్కడ మన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ యొక్క అడ్రస్ అనేది సెంటర్ అలైన్మెంట్లో రాయండి. సెంటర్ అలైన్మెంట్ కంట్రోల్ ఈ, కంట్రోల్ బటన్తో పాటు ఈ, ఈ ఫార్ ఎలిఫెంట్, ఈ అనే బటన్ని ప్రెస్ చేసినట్లయితే సెంటర్ అలైన్మెంట్కి వస్తుంది. మన కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, అండ్ రిజిస్టర్డ్ నెంబర్, నెక్స్ట్ వచ్చిందని దాని కిందనే అడ్రస్, SVMS కాంప్లెక్స్ జవేలి స్ట్రీట్ న్యూపెట్ పాలమనేర్. సో ఇవన్నింటిని కూడా అక్షరాల సైజ్ తగ్గించినట్లయితే సెలెక్ట్ చేసుకునేసి మనకు కావాల్సినటువంటి స్టైల్లో ఒకే ప్లేస్లో సెట్ చేసుకోవచ్చు వాటిని. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఫాంట్ సైజ్ ఇక్కడ చూడండి, ఆ పేరు మనకు ప్రెస్ చేయండి రిజిస్టర్ నెంబర్ కంటే పైన వెళ్ళి ఇక్కడ కొంచెం స్పేస్ పెద్ద చేయండి. పెద్ద చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ లెటర్స్ అనేవి కిందకి దిగుతాయి. ఓకేనా? అడ్రస్ వచ్చేసిందన్నా. ఇప్పుడు క్యాండిడేట్ యొక్క ఐడెంటిటీ కార్డ్ అనేది చూపించాలి మనం. సో అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాయండి, IDENTITY ఐడెంటిటీ కార్డ్. ఇవన్నీ బాగా థిక్ కనిపించాలి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. మౌస్ బటన్ని దానిపైన క్లిక్ చేసి డబుల్ క్లిక్ అని, ట్రిపుల్ క్లిక్ కానీ ఇవ్వండి. ట్రిపుల్ క్లిక్ ఇచ్చినట్లయితే టోటల్ పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుంది, డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే ఒక్క వర్డ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. చూడండి, కావాలంటే డబుల్ క్లిక్ అంటే 2 times మౌస్ బటన్ని ఫాస్ట్గా ప్రెస్ చేస్తే ఒక వర్డ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా 3 times ఫాస్ట్గా ప్రెస్ చేసినట్లయితే ఒక పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత బోల్డ్ లెటర్స్, బోల్డ్ అంటే థిక్ లెటర్స్. నెక్స్ట్ వచ్చి ఫాంట్ సైజ్ పెంచుకోవాలంటే పెంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చిందని ఇక్కడ గ్యాప్ అనేది తగ్గించుకుందాం. తగ్గించుకోవాలంటే ఏం లేదన్నా, ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అక్షరాల సైజు, ఫాంట్ సైజ్ అనేది తగ్గించుకోండి. ఆటోమేటిక్గా అది మనకి తగ్గుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఐడెంటిటీ కార్డ్ తర్వాత నెక్స్ట్ లైన్లో మనము ఫోటో అనేది పెట్టాలి. ఫోటో అనేది పెట్టాలంటే ఇన్సెట్ బటన్లోకి వెళ్ళండి, షేప్స్లోకి వెళ్ళండి. షేప్స్లో ఒక బాక్స్ డ్రా చేసిందనే బాక్స్ పెట్టేసేయండి. అక్కడ ఈ సైజులో ఫోటో రావాలి మనకి అనేసి. ఓకేనా? దీంట్లో ఫోటో రావాలనుకున్నానా, యాడ్ టెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు దాని లోపల ఇన్సెట్ పిక్చర్, ఫోటో ఆల్రెడీ మనం పెట్టుకున్నాం. ఈ ఫోటో అనేది డెస్క్టాప్ పైన ఉంది కదా, ఈ ఫోటోని పెట్టాలనుకుని దానిపైన డబుల్ క్లిక్ ఇవ్వండి. ఫోటో అనేది వచ్చేసిందా? ఫోటో అనేది కరెక్ట్గా మనకు సెట్ కావాలనుకున్నానా, ఫార్మాట్ ఆటో షేప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ టెక్స్ట్ బాక్స్లో ఇవన్నీ కూడా మార్జిన్స్ అనేది అంతా కూడా 0 చేయండి. 0 చేసినారంటే మనకు కరెక్ట్గా మనకు సెంటర్లో కూర్చుంటుంది. మనకు కావాల్సిన ఫోటోను కూడా మనము సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ వచ్చిందని ఇక్కడ ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఫోటో కింద మనకు రాయాల్సింది మ్యాటర్ నేమ్. నేమ్ అనేది కూడా సెంటర్ అలైన్మెంట్లోనే రాయండి.
కింద డిసిగ్నేషన్. మీకు స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఏ క్లాస్ చదువుతున్నాడు, ఏ కోర్స్ చదువుతున్నాడు, ఏ ఇయర్లో చదువుతున్నాడు, ఎన్ని మంత్స్ డ్యూరేషన్ అనేది రాసుకోవచ్చు. లేదు ఇక్కడ డిసిగ్నేషన్ రాయాలనుకోండి, ఈ విధంగా రాయొచ్చు. మేనేజింగ్ డైరెక్టర్ ఇప్పుడు కింద వచ్చిందనే సిగ్నేచర్ అనేది రావాలా? సిగ్నేచర్ రావాలనుకోండి రైట్ అలైన్మెంట్ పెట్టుకోండి, సిగ్నేచర్ సిగ్నేచర్ అని పెట్టుకునేసి, సిగ్నేచర్ అనేది చిన్నదిగా ఉండాలన్నా కాబట్టి సిగ్నేచర్ సైజ్ అనేది తగ్గించండి. ఓకేనా? ఈ ప్లేస్లో సిగ్నేచర్ రావాలి మనకి. సిగ్నేచర్ రావాలనుకోండి ఇన్సెట్లోకి వెళ్ళండి, పిక్చర్లోకి వెళ్ళండి. మనకు కావాల్సినటువంటి సిగ్నేచర్ కూడా ఇక్కడ ఉంది, దానిపైన క్లిక్ చేసి ఇన్సెట్ కొట్టండి. సార్ సిగ్నేచర్ పెద్దదిగా ఉంది కదా సార్ అంటే రైట్ క్లిక్ ఇవ్వండి, టెక్స్ట్ వ్రాపింగ్ వెళ్ళి బిహైండ్ టెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కావాలంటే ఎంత సైజు కావాలంటే అంత సైజులో కంప్రెస్ చేసుకునేసి మీకు ఎక్కడ సిగ్నేచర్ కావాలో ఆ ప్లేస్లోకి తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం కొంచెం క్రాస్గా రాయాలనుకున్నా ఈ గ్రీన్ కలర్ బాల్ ఉంది చూడండి, అక్కడ క్లిక్ చేసి కొంచెం క్రాస్ బెండ్ చేసినామంటే కూడా క్రాస్గా సిగ్నేచర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా సార్? బ్యాక్గ్రౌండ్లో మనకు వైట్ కలర్ బాగలేదు సార్, వేరే కలర్ ఏమైనా ఇస్తాం సార్ అంటే వేరే కలర్గా ఏమైనా ఇవ్వచ్చుకోవచ్చు. మీరు ఐడెంటిటీ కార్డు కూడా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కలర్ రావాలనుకున్నా సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఇది వచ్చి హైలైట్ కలర్ అంటారు, ఈ హైలైట్ కలర్లో మనం ఏదైనా వేరే కలర్ కూడా ఇవ్వచ్చు. సపోజ్ బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్ రావాలి, ఐడెంటిటీ కార్డు అనేది వైట్ లెటర్స్ అక్షరాలు కావాలంటే ఫాంట్ కలర్ వచ్చిందని వైట్ ఇచ్చేసేయండి. ఈ విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. సార్ బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ బాగలేదు సార్, మనం ఏదైనా డిజైన్ పెట్టుకుందాం సార్ అంటే డిజైన్ పెట్టుకోవచ్చు. నాన్న ఇన్సెట్లోకి వెళ్ళండి, ఓకేనా? లేదంటే పేజ్ లేఅవుట్లోకి వెళ్ళండి. ఇక్కడ పేజ్ బార్డర్స్ అనేసి ఉంది, పేజ్ బార్డర్లోకి వెళ్ళి షేడింగ్లోకి వెళ్ళి నీకు నచ్చిన కలర్ ఏదైనా ఇవ్వచ్చు, లేకపోతే కలర్లో పాటు నీకు నచ్చినటువంటి ఎఫెక్ట్ అనేది ఏదైనా ఇవ్వచ్చు. షేడింగ్లో సారీ పేజ్ కలర్ అనేసి చూడండి, ఈ పేజ్ కలర్లోకి వెళ్ళండి, ఫిల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. పేజ్ కలర్లోకి వెళ్ళండి, ఫిల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉన్నట్లయితే ఆ కలర్ని యాక్టివేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు సపోజ్ మీకు టూ కలర్స్ రావాలనుకున్నాను, టూ కలర్స్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. దాంట్లో మీకు ఏ విధమైన స్టైల్లో కావాలో ఆ స్టైల్ అనేది ఇక్కడ వస్తుంది, ఆ స్టైల్ని బేస్ చేసుకొని నువ్వు సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెట్ చేసి ఓకే కొట్టినామంటే నీట్గా అదే విధంగానే మనకు ఐడెంటిటీ కార్డు అనేది బ్యాక్గ్రౌండ్లో సెట్ చేస్తుంది. సార్ ఇది వద్దు సార్ నేను ఏదైనా పిక్చర్ పెట్టుకుంటాను సార్ అంటే పిక్చర్ కూడా పెట్టుకోవచ్చు. సేమ్ పేజ్ కలర్లోకి వెళ్ళండి, ఫిల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ టెక్స్చర్ అనేసి ఉంది కదా, టెక్స్చర్లో నువ్వు కావాలంటే ఇది ఏదైనా డిజైన్ కూడా పెట్టుకోవచ్చు. సార్ ఇది వద్దు సార్ మనకి ఏదైనా ఖచ్చితంగా పిక్చరే కావాలి సార్ అంటే పేజ్ కలర్స్, ఫిల్ ఎఫెక్ట్స్, దీంట్లో పిక్చర్ అనేసి ఉంది చిన్న ఆ పిక్చర్లోకి వెళ్ళి పిక్చర్లో సెలెక్ట్ పిక్చర్లోకి వెళ్ళి నీకు నచ్చిన పిక్చర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ పిక్చర్స్ తీసుకెళ్ళి బ్యాక్గ్రౌండ్లో ఆ పిక్చర్ని సెట్ చేసుకోవచ్చును. ఓకేనా? ఆ పిక్చర్ పైన క్లిక్ చేయండి, ఇన్సెట్ కొట్టండి. ఇక్కడ ఓకే అనే బటన్ క్లిక్ చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో అదే పిక్చర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఆల్మోస్ట్ మనం లైట్ కలర్స్ ఏదైనా సెట్ చేసుకోవాలంటే ఇక్కడే కలర్స్ ఇచ్చేసేయచ్చు. ఓకేనా? మనకు నచ్చినటువంటి కలర్ని మనం ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకు కావాల్సినటువంటి పిక్చర్ని మనము సెట్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సార్ వద్దు సార్ డిజైన్గా కావాలి సార్ అంటే డిజైన్స్ కావాలంటే మార్చుకోవచ్చు. నీకు నచ్చిన డిజైన్ని నువ్వు సెట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ డిజైన్ కావాలి సార్ అంటే ఆ డిజైన్ పెట్టుకో. ఓకే. ఓకేనా? మీకు నచ్చిన డిజైన్స్తో ఐడెంటిటీ కార్డ్ని మనము ప్రిపేర్ చేయొచ్చు. ఈ విధంగా ఐడెంటిటీ కార్డ్ని ప్రిపేర్ చేసే విధంగా ఎంఎస్ వర్డ్లో మనము ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నాన్న అర్థమైంది ఐడెంటిటీ కార్డు? సింపుల్, ఏమీ లేదు. పేపర్ సైజు కొలతలు పెట్టుకోవాలా, పిక్చర్స్ ఎలా ఇన్సెట్ చేయాలా, అది సెంటర్ అలైన్మెంట్లో రాయాలా, లెఫ్ట్ అలైన్మెంట్లో రాయాలా అనే దాన్ని బట్టి మనం ఐడెంటిటీ కార్డు అనేది ప్రిపేర్ చేయొచ్చు. యాజ్ ఇట్ ఈస్ మనం ఇంతకుముందు క్లాస్లో ఏ విధంగా అయితే విజిటింగ్ కార్డు ఎలా నేర్చుకున్నామో అదే విధంగానే ఈ ఐడెంటిటీ కార్డు అనేది కూడా వస్తుంది. మనం లాస్ట్లో మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైల్లోకి వెళ్ళండి, సేవ్ అనేసి మీరు ఆ ఫైల్ని కావాలంటే ఐడెంటిటీ కార్డ్ అనేసి సేవ్ చేసుకోవచ్చును. ఓకేనా? అర్థమైందన్నా? మీరు వీలైతే నెక్స్ట్ క్లాస్లో ఈ ఐడెంటిటీ కార్డు, విజిటింగ్ కార్డు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి.
ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే కాంటాక్ట్ చేసినట్లయితే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మీకు ఈరోజు క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నా? ఓకే నాన్న, థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి.